ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు మంత్రి గంగుల కమలాకర్. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ బీజేపీకి అప్పగించే పరిస్థితే లేదని ప్రజలంతా తేల్చి చెబుతున్నారన్నారు. ఎన్నికలంతా వన్ సైడేనన్న ఆయన డిసెంబర్ 3న వరకు పైగా స్థానాల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం నాగుల మల్యాలలో ప్రచారంలో పాల్గొన్న గంగులకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారంటున్న మంత్రి గంగుల కమలాకర్ తో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. ग्रामीण प्रात प्रचार पैस्थिफी मन को स्पष्ट कल कर्मीर का विषयानी मोतमीद प्रति ग्राम प्रति कल इंटर प्रचार प्रस्तुत मन मंत्री गंगल कमलाकर् वारो माटी मरी विषया सर चपंडी सर प्रचार एट्ला प्रजल रेस्पाजुना दंगल चत होनी प्रजा डिडर మోసమాట చెప్పిన కాంగ్రెస్ పార్టీ మోసమాట చెప్పిన బీజేపీ చూసినాము 40 50 సంవత్సరాలు చూసినాము మా పల్లెలను బీడిగా మార్చిన వాళ్ళే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తారు ఈ కేసార్ గారికి ఓటేయగానే కేసార్ గారు తెలంగాణ తీసుకురాగానే నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చినాయి రైతు తెల్లముఖం అవుతున్నాయి రైతు పంట కొంటాండు ఇట అద్భుతమైన రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది మళ్ళీ నా ఈ 10 సంవత్సరాల అభివృద్ధిని చూసినాము 40 సంవత్సరాల దరిద్రం మాకు వద్దు అని చెప్పి క్లియర్ చెప్తారు ఏ గ్రామాలకు ఉండి బిడ్డ మీరు ఎప్పుడు అవసరం లేదు బిడ్డ మా తెలంగాణ మేము తెచ్చుకున్నాము మా తెలంగాణ మేము కాపాడుతున్నాము దొంగల చేతికి ఎందుకు ఇస్తాము మొన్ననే కర్ణాటకలో చూసాం ఏమైందో మళ్ళీ అటువంటి ఫలితాలు మాకు రావద్దు కర్ణాటకలో 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిగినాయి 6 నెలలకే వాళ్ళు కాడెత్తేసిండ్రు 4 సంవత్సరాలు కర్ణాటక ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది మాకు అద్దు బిడ్డ మేము కేసీఆర్ కొట్టేసినాం కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చూస్తాం ఈ 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగాలంటే మళ్ళీ మేము కేసీఆర్ జీవిస్తాము కేసీఆర్ గారిని మమ్ములు ఓట్లాడు కాదు మేము కేసీఆర్ గారికి ఓట్లేసి గెలిపించుకున్న మా బాధ్యత కేసీఆర్ మేము వస్తలేదు మాకు కేసీఆర్ కావాలి అనే ప్రజల్లో ఉన్నది కాబట్టి డెఫినెట్గా వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతాయని మేము భావిస్తున్నాం. అంటే ముఖ్యంగా సార్ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏంటంటే రైతు బంద్ కావచ్చు రైతు బీమా లాంటి పథకాలను కూడా అంటే రైతు వ్యతిరేక శక్తులు ఏంటంటే కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం? ఈరోజు కళ్ళమంటతోటి కడుమంటతోటి ఈర్షా ద్వేషాల మధ్యనది 2 గంటల కరెంట్ కేసీఆర్ ఇస్తే రేవంత్ రెడ్డి 3 గంటలు సరిపోతామని చెప్పేసి ఆ కోతలు పెట్టే పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకలో కనబడుతుంది 6 నెలల క్రితమే ఏం జరిగిందనేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ రిపీట్ చేసే పరిస్థితి లేదు. రుణమాఫీ 2018 రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం వచ్చింది కానీ నమ్మలే. 1 లక్ష రూపాయలు ఇస్తాను కేసీఆర్ ఆయనకు నమ్మకం ఇస్తాడు అని చెప్పేసి 1 లక్ష రూపాయలు రుణమాఫీ కేసీఆర్ కొట్టేసింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాటలు చెప్పినా కూడా నమ్మరు ఎందుకంటే అది రుజువు అయిపోయింది కర్ణాటకలో. కాబట్టి అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. ఒక ఓటేసి మేము ఎందుకు తప్పు జరగాలి? మా పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితి మేము ఇయ్యము. మేము క్లియర్గా కేసీఆర్ కోసం తెలంగాణ తెచ్చుకున్నాము, కేసీఆర్ కోసం మేము ఓటేసినాము, కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు, రేపు పొద్దున మా భవిష్యత్తు బాగుంటే కేసీఆర్కి ఓటేద్దామని చెప్పి నిర్ణయం జరిగింది. ముఖ్యంగా రాహుల్ ఒక సెంట్రల్ కమిటీ నుంచి వచ్చాడు, కాంగ్రెస్ అధినేత, మరి అతనే అంటే కాళేశ్వరం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి దీనిపై మీరేమంటారు? నేను ఒక సివిల్ ఇంజనీర్ను, రెండు పేర్ల మధ్యన కంపల్సరీ గ్యాప్ ఉండాలి. అది వింటర్ కోసం కానీ సమ్మర్ కోసం కానీ గ్యాప్ ఉండాలి ఎక్స్ప్రెషన్ కోసం. దాన్ని బట్టి పగులు అంటే మూర్ఖత్వ ఆలోచన తప్ప ఏం లేదు. ఈరోజు నిజంగానే ఏమైనా డిఫెక్ట్ ఉంటే గిట్ట మేడిగడ్డ కట్టినా 1 ఇయర్కి డిఫెక్ట్ కనబడాలి. కానీ మేడిగడ్డ కట్టినాక 5 సంవత్సరాలకు ప్రజల సంతోషంగా చిన్న చిన్న భూతాలు దాన్ని చిన్న చిన్న భూతాలు చూసే ప్రయత్నిస్తున్నారు. ప్రజ అదే కేబుల్ బ్రిడ్జ్ చూడంగా చిన్నగా 1 సెంటీమీటర్ వర్షానికి కుంగిపోతుండగా కూలిపోతాం ప్రచారించండి. కానీ ప్రజలు ఇలా మాయమాటలని చెప్పేసి నమ్మే పరిస్థితి లేదు. కాలుష్యం కట్టింది కూడా పేద ప్రజల కోసము. ఇక కాలుష్యం కట్టడం వల్లనే ఈరోజు భూములను సస్యశాలకు మారినాయి. కాబట్టి దాని మీద ఎంత వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడకుండా ప్రజలు పట్టించుకున్న పరిస్థితి. వాస్తవంగా చెప్పారంటే కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేసినట్టుగా భావించుకోవచ్చు. నియోజకవర్గ ప్రజలకు మీరేం పిలిపిస్తారు? నియోజకవర్గ 3 సార్లు మన ఎమ్మెల్యే గెలిపించారు, 3 సంవత్సరాలు మా పరిపాలన చూడండి, 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం చూడండి. ఈరోజు ఇదే నాగులమల్లి కానీ ఎక్కడనండి బీడు భూములు ఉండే మొత్తం ఈ భూములను ఫ్యాక్టరీల కోసం మనకు కిరాకిచ్చిన పరిస్థితి ఉండే ఫ్యాక్టరీలకు అమ్ముకున్నారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు తెచ్చిన కాళేశ్వరం జలాలు వల్ల ఈరోజు భూములని ఉన్న సస్య సంఘాలు మానాయి. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు కానీ, సమయానికి కూడా విత్తనాలు, సమయానికి కూడా ఈరోజు యూరియా బస్తాలు దొరకడం వలన రైతులు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు రైతులు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, రైతులు సంతోషంగా ఉన్నారు, వలసలు లేవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు 10 సంవత్సరాల్లో మేము సంతోషంగా ఉన్నాము, ఈ సంతోషం కొనసాగాలే కానీ గత 40 50 సంవత్సరం దరిద్రాన్ని వల్ల మేము కోరుకోమని చెప్పేసి ప్రజలు ఎన్ని మాయమంట చెప్పినా డబ్బా కాడు కనుక వాళ్ళకి కేసీఆర్ గుర్తొస్తాడు, ప్రజలకు డెఫినెట్గా కేసీఆర్ కొట్టేస్తారు. ఇది మొత్తం మీద మంత్రి చెప్తున్నటువంటి సీఎం కేసీఆర్ రైతు అయిన నేపథ్యంలో రైతు పక్షపాతిగా ఇప్పటికే
రైతు బీమా లాంటి పథకాలు పెట్టారు, రైతు బంధు లాంటి పథకాలు పెట్టారు. ఇన్ని పథకాలు మా సంక్షేమం అంటే మేము ఇస్తున్న సంక్షేమ పథకాలే మాకు ముందస్తుగా మేము గెలుపుకుంటున్నాం. హ్యాట్రిక్ విజయం సాయంత్రం ఖాయమని చెప్తున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది. ఏదేమైనా కానీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ చూసినా కానీ ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మనం చూడొచ్చు నాగుల మల్యాలలో పెద్ద ఎత్తున వచ్చి అంటే ప్రజలు నిరాజన పలుతున్నటువంటి పరిస్థితి మనకు విజువల్ ద్వారా కూడా స్పష్టంగా చూడొచ్చు. అంటే సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలే తమ విజయానికి సాంకేతికంగా భావిస్తున్నామని చెప్పి మంత్రి గంగులకు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.